करोना देब्बतो विलविल्लाडुतున్న రంగాలను ఆదుకునేందుకు కేంద్రం ఉద్దీపన ప్యాకేజ్ దగ్గర దగ్గర 20 లక్ష కోట్ల రూపాయలను ప్రకటించింది. అయితే ఈ ప్యాకేజ్ తో ఆ రంగాలన్నీ గాడిన పడతాయి అన్నది కేంద్రం యొక్క ఆలోచన. దీనికి సంబంధించి అసలు వలస కార్మికులకు చెందేదెంత? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్త నిజమేనా? करोना एफेक्ट तो देशमंतटा लॉकडाउन कोनसागुतोंदी. दींतो जनम तीव्र इब्बंदुलु पड़तुन्नारु. मुख्यंगा वलस कार्मिकुल अवस्थलु अन्नी इन्नी काव तिनडानिकी तिंडी लेक उंडटानिकी गूडु लेक अनेक इब्बंदुलु पड़तुन्नारु. प्रभुत्वालु चेस्तुन्न सायं पूर्ति स्थायिलो वारिकी अंदटं लेदु. केंद्रं प्रकटिंचिन स्पेशल प्याकेजीलो भागंगा वलस कार्मिकुलकु कोन्नि वरालु प्रकटिंचारु. ఇకపై కూలీ రేట్లలో తేడా ఉండదని, దేశమంతా ఒకే కూలీ రేటు ఉండేలా చూస్తామన్నారు. వలస కూలీలకు సాయం చేసేందుకు రేషన్ కార్డుల ఇంటర్ స్టేట్ పోర్టబిలిటీని తీసుకొస్తామన్నారు. అంటే రేషన్ కార్డు ఉన్నవారు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని తెలిపారు నిర్మలా సీతారామన్. షెల్టర్లలో ఉండే మైగ్రెంట్లకు మూడు పూటల తిండి పెడుతున్నామని చెప్పారు. వలస కూలీలకు మరో రెండు నెలలు ఫ్రీ రేషన్ ఇస్తామన్నారు. అయితే కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో 1990 నుంచి 2020 సంవత్సరాల మధ్య పనిచేసిన వలస కూలీలకు ఆర్థిక సహాయం అందజేస్తుందని ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఒక్కొక్కరికి 1,20,000 రూపాయల పరిహారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని ఆ వార్త సారాంశం. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కానీ ఈ వార్తలో నిజమెంత? వైరలైన ఈ న్యూస్ లో వాస్తవముందా? లోతుగా అధ్యయనం చేస్తే ఈ న్యూస్ తప్పని తేలింది. కేంద్రం అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదని వెల్లడైంది. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తేల్చి చెప్పింది. కేంద్రం ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదని స్పష్టం చేసింది. ఆ మెసేజ్ లో ఇచ్చిన లింక్ కూడా అబద్ధమని పిఐబి తేల్చింది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మి మోసపోవద్దని అధికారులు చెబుతున్నారు. చూసారుగా, దేనికి తొందరపడద్దు, తొందరపడి మోసపోవద్దు. ఇలాంటి వార్తల్ని సర్క్యులేట్ చేయవద్దు. సోషల్ మీడియా గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసి ఇబ్బందుల పాలు కావద్దు.